కాకినాడ పవర్ హౌస్ లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రాంతీయ అధ్యక్షులు వి కాంతారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ ముఖ్య అతిథిగాను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ భాస్కర్ విశిష్ట అతిథిగాను, అకౌంట్స్ ఆఫీసర్ చిట్టి రాధా గౌరవ అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను పరిరక్షించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో జేఏఓ శ్రీనివాస్, ఎంఏలు, సంఘం డివిజన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి సింహాచలం, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనందరూ భారతదేశం తరఫున, భారతదేశ ప్రజానీకం తరఫున, అందరి తరఫున మనం ఇక్కడ ఈయన స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నా విన్నపం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఏదైతే మనకి రాజ్యాంగం ద్వారా ఏదైతే మనకి ఈ దేశానికి ఇచ్చారో అవన్నీ కూడా మనం అందరం తప్పకుండా ఆయన అదే స్ఫూర్తితో అది పాటిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం.